లాక్డౌన్ పుణ్యమా అని చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం నాటుసారా అక్రమ రవాణా పెరిగిపోయింది. మదనపల్లె కర్ణాటక సరిహద్దులోని చీకీల బయల్ చెక్ పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున పట్టుబడిన కర్ణాటక మద్యమే దీనికి నిదర్శనం. చిత్తూరు చీకిల బయలు చెక్పోస్ట్ వద్ద ఎస్ఈబీసీఐ మల్లిక ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా టమోటా క్రాట్లను వేసుకుని కర్ణాటక నుంచి మినీ టెంపో ఆంధ్రాలోకి ప్రవేశించింది. ఈ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం దాచిపెట్టి రవాణా చేస్తుండడం బయటపడింది. దీంతో టెంపో డ్రైవర్ అయిన పెద్దమణ్యం మండలం వెలుగల్లుకు చెందిన టి సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వాహనంలో 1.50 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 1 లక్ష రూపాయలు విలువ చేసే టెంపోను అధికారులు సీజ్ చేశారు. సదరు వ్యక్తిని విచారించగా తన పేరు టి సురేష్ అని, ఊరి పేరు వెలిగల్లు, పెద్దమాండ్యం మండలం, చిత్తూరు డిస్టిక్ అని చెప్పడం జరిగింది. తనని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.